ఆయుర్వేదిక్ మందుల వైపు ప్రజలంతా వెళ్లాలని, తక్కువ ఖర్చుతో జబ్బులను నయం చేసుకునే అవకాశం ఆయుర్వేదిక్ మందులతో ఉన్నదని, ప్రజలు ఆయుర్వేదిక్ మందులను వాడాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మెదక్ తూప్రాన్ ఆయుర్వేద వైద్యుల సహకారంతో సీనియర్ మెడికల్ అధికారి రుక్సానా అన్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆయుర్వేదిక్ మందుల వైపు ప్రజలంతా వెళ్లాలని, తక్కువ ఖర్చుతో జబ్బులను నయం చేసుకునే అవకాశం ఆయుర్వేదిక్ మందులతో ఉన్నదని, ప్రజలు ఆయుర్వేదిక్ మందులు వాడాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మెదక్ తూప్రాన్ ఆయుర్వేద వైద్యుల సహకారంతో సీనియర్ మెడికల్ అధికారి రుక్సానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మరియు వైద్యులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ఈ ఆయుర్వేదిక్ మందులతో నయమవుతాయని తెలిపారు. ఇంగ్లీష్ మందులు వాడాలంటే చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని, తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ఆయుర్వేదిక్ మందులను వాడుకుని తమ దీర్ఘకాలిక వ్యాధులకు స్వస్తి పలకాలని వారు తెలిపారు. గ్రామాలలో నిర్వహిస్తున్న ఆయుర్వేదిక్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీనివాస్ ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ తో పాటు స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ రుక్సానా అన్వర్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ విజిత, డాక్టర్ లావణ్య, డాక్టర్ రజని, డాక్టర్ విజేత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ చేగుంట గ్రామ పంచాయతీ నుండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయుర్వేద మందులను మేము ఫ్రీగా పంపిణీ చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఇక్కడ మెదక్ ఆయుర్వేద వైద్యులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో. సో దీంట్లో దీర్ఘకాలిక రోగాలకు ప్లస్ అల్సరు అన్ని రోగాలకు, అంటే ఒకటి అని కాదు, అన్ని రోగాలకు, వాత వ్యాధులు, పిత్త వ్యాధులు, కఫ వ్యాధులని అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ అందరము వచ్చి ఉన్నాము. సో చేగుంట ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మా విజ్ఞప్తి. సిబ్బంది మీరందరూ వచ్చి ఇక్కడ చేగుంట ప్రజలకు ఈ ఆయుర్వేద సంబంధించిన ఏ రోగం ఉన్నా, ఇక్కడ ఏ కీళ్ళ నొప్పులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఎటువంటి దానికైనా ఇక్కడ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే ఎక్కువగా చాలా రోజులు మనకి ఉండి చాలా దీర్ఘకాలికంగా తగ్గుబడిన అనే ఒక అంశంతో ఇక్కడికి వచ్చి మన పబ్లిక్ సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. చేగుంట గ్రామ పంచాయతీ తరఫు నుంచి మరి మా పాలకోదాల మీద కృతజ్ఞతలు. చేగుంట గ్రామ ప్రజలు అందరూ ఈ క్యాంపును వినియోగించుకొని వాళ్ళకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా ఈ మందు మెడిసిన్స్ తోటి వాళ్ళు నయం చేసుకోవాలను. మళ్ళీ వీళ్ళు మనకు నెక్స్ట్ కూడా వీళ్ళకు మనం కోరి ఇంకో క్యాంపు కూడా మనం ఇక్కడ చేగుంట గ్రామ పంచాయతీ ఇంకో క్యాంపు కూడా నిర్వహించమని వాళ్ళని అడుగుదాము. కాబట్టి చేగుంట గ్రామ ప్రజలందరూ ఇటువంటి క్యాంపును వినియోగించుకొని ఈరోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ చేగుంట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మనమంతా కూడా ఆయుర్వేదం మన భారతీయ సనాతన వైద్య విధానం, దీన్ని మళ్ళీ ఒకసారి అందరికీ వెలుగులోకి తీసుకొచ్చి